ఇప్పుడు ఎక్కడ చూసినా కేజీఎఫ్ అనే మాట వినిపిస్తోంది కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ టూ ఏప్రిల్ పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రశాంతనీల్ దర్శకత్వం వహించారు యశ్ సరసన హీరోయిన్ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది సంజయ్ దత్ అలాగే రవీనా ఠాండర్ కీలక పాత్రలు పోషించారు హోంబల్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ చాప్టర్ టూలో రావు రమేష్ ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు అలాగే లేటెస్ట్ అప్డేట్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ప్రశాంత్ నీల్ యష్ కాంబినేషన్లో తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ సినిమాను వీక్షించేందుకు అందరూ ఆక్షత్తికి చూపుతున్నారు మొదటి రోజు సినిమా చూసేందుకు వరల్డ్ వైడ్ నలభై లక్షలకు పైగా టికెట్లు బుక్ చేసుకున్నారు అంటే ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు భారీ అంచనాలతో విడుదలైన ఈ కేజీఎఫ్ చాప్టర్ టూ కూడా అంచనాలను మించిపోయేలా కనిపిస్తోంది ఇప్పటికే పలు ప్రాంతాల్లో షోలు ముగియగా సినిమాకు మంచి టాక్ అయితే బయటికి వచ్చింది అంతేకాదు ఈ సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్స్ కూడా సాధించేటట్టు ఉందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు ఈ సినిమా బాహుబలి ట్రిపులర్ రికార్డును బ్రేక్ చేసేలా కనిపిస్తుందని కూడా అంచనాలు వస్తున్నాయి ఈ సినిమాకు బీస్ట్ పోటీగా ఉంటుందని అనుకుంటే అది తుస్సుమంది ఈ క్రమంలో ఈ భారీ బడ్జెట్ సినిమాకి ఆశ్చర్య రంగంలోకి దిగేదాకా అంటే మరో పదిహేను రోజుల పాటు పోటీగా మరీ సినిమా లేదనే చెప్పాలి మార్చి ఇరవై రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్ దూకుడు కూడా క్రమంగా తగ్గడం ఈ సినిమాకు కలిసి రానుంది ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమాకు మూడో భాగం కూడా ఉందని అంటున్నారు దానికి ఊతం ఇచ్చేలా కొన్ని సీన్స్ ఉంచాడు ప్రశాంత్ నీల్ రెండో భాగంలో ప్రధానమంత్రిగా నటిస్తున్న రవీనా అన్నన్ కేజీఎఫ్ పుస్తకాన్ని చదువుతున్న క్రమంలో కవర్ పేజీని తిప్పే క్రమంలో కేజీఎఫ్ చాప్టర్ త్రీ అని కనిపించడాన్ని ఆ వీడియోలో చూడవచ్చు అయితే రెండో భాగంలో యశ్ పాత్ర చనిపోయినట్టు చూపారు కానీ అది ఖచ్చితమని చెప్పలేం ఆయన సముద్రంలో పడినట్టు చూపడంతో పాటు రామికా సేన్ ఇనాయత్ ఖలీల్ అనే పాత్రలు బతికే ఉండడంతో మూడో భాగానికి అవకాశం ఉందని అంటున్నారు నిజానికి కేజీఎఫ్ చాప్టర్ త్రీ వస్తుందనే విషయం మీద కేజీఎఫ్ టూ ప్రమోషన్స్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా కేజీఎఫ్ త్రీపై ఇన్డైరెక్ట్గా క్లారిటీ ఇచ్చారు సార్ కేజీఎఫ్ త్రీ కూడా వచ్చే అవకాశం ఉందా అని అర్థం వచ్చేలా ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఏమో చూడాలి చాప్టర్ టూ చూస్తే మీకే అర్థమవుతుందని ప్రశాంత్ నీల్ బదులిచ్చారు ఈ కామెంట్తోనే కేజీఎఫ్ చాప్టర్ త్రీ కూడా రానున్నట్టు అనుమానాలు ఏర్పడగా ఇప్పుడు సినిమా చూశాక అది కన్ఫర్మ్ అయింది అయితే ఇప్పటిదాకా కేజీఎఫ్ మేకర్స్ మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు